నేను రేవతి. దేశంలో మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ, ఇంటర్నెట్ షట్డౌన్, యూట్యూబ్ ఛానళ్లపై ఆంక్షలు అన్ని ఇన్ని కావు. ప్రజల గొంతును వినిపించి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో మారిన పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం ఆది నుంచి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో ఇటీవల పార్లమెంటు సమావేశంలోనూ చర్చ జరిగింది. అయితే పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మాత్రం మోడీ సర్కారు తగిన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నది. మోడీ పాలనలోని గత 5 ఏళ్లలో ప్రభుత్వం బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల సంఖ్యపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. దీనికి సంబంధించిన డేటాను రాజ్యసభ ఎంపీ వివేక్ తంకా అభ్యర్థించారు. అయితే కేంద్రం మాత్రం గణాంకాలు వెల్లడించకపోవడం గమనార్హం. గత నెల 22న ప్రారంభమైన పార్లమెంటు ప్రస్తుత సెషన్ లో పత్రికా స్వేచ్ఛ, సెన్సార్షిప్, ఇంటర్నెట్ షట్డౌన్ కు సంబంధించిన అంశాలు లోక్సభ రాజ్యసభలో కొనసాగుతున్న సెషన్ లో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నల శ్రేణికి కేంద్రం విఫలమైన ప్రతిస్పందనలను అందించింది. కొత్త పార్లమెంట్ భవనం ఆవరణలోకి జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన మీడియా ఆంక్షలపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో పార్లమెంట్ వెలుపల కూడా పత్రికా స్వేచ్ఛ అంశం తెరపైకి వచ్చింది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రకారం శాసనసభ్యులతో మాట్లాడకుండా నిరోధించడానికి పార్లమెంట్ ఆవరణలో జర్నలిస్టుల కదలికలపై ఆంక్షలు విధించారు. మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వివేక్ తంకా గత 5 ఏళ్లలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లను బ్లాక్ చేశారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేశారు. దీనిని ప్రతిస్పందనగా కేంద్రం ఈ ప్రశ్నను పూర్తిగా తప్పించింది. అలాగే వైసీపీ లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన మరో ఆసక్తికరమైన ప్రశ్నకు కేంద్రం నుంచి సరైన సమాధానము రాలేదు. టెలికం సేవల తాత్కాలిక సస్పెన్షన్ రూల్స్ 2017 ప్రకారం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తప్పుదారి పట్టించింది. వ్యక్తిగతంగా ఇంటర్నెట్ సస్పెన్షన్ కు సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా కూడా తప్పించుకునే ప్రయత్నమే చేశారు. కాంగ్రెస్ లోక్సభ ఎంపీ విజయ్ కుమార్ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024లో భారత్ తక్కువ ర్యాంకు పై కేంద్రాన్ని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని అడిగారు. పత్రికా స్వేచ్ఛ సూచిక 2024 ఎడిషన్ లో పరిగణించబడిన 180 దేశాలలో దేశం 159వ స్థానంలో ఉందని ప్రభుత్వానికి తెలియదా అని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే వాక్ భావ ప్రకటన స్వేచ్ఛలో దిగజారుతున్న పరిస్థితుల గురించిన ఆందోళనను ప్రభుత్వం తక్షణమే తోసిపుచ్చింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలలో రిజిస్టర్ పీరియాడికల్ సంఖ్య 105,443 నుంచి 151,734 అంటే 43.9% పెరిగింది. అదే విధంగా ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్ల సంఖ్య కూడా ఈ కాలంలో 821 నుంచి 910 గణనీయంగా పెరిగింది. ఇందులో 393 న్యూస్ ఛానల్స్ ఉన్నాయని కేంద్రం బదులిచ్చింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.